పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎన్నికల ప్రచారాలు పిఠాపురం మొత్తం దేశం వైపు చూసేలాగా నేను మారుస్తానన్నారు. మార్చాడు కానీ ఇప్పుడు పిఠాపురం వెళ్తే మారుస్తారు, ఆయన మారుస్తారు. పిఠాపురం ఆయన వెళ్ళానుకోండి, మూడు గ్రామాలు మునిగిపోయినాయి పిఠాపురంలో. ఇది రమణపేట ఉన్నాయంట, అక్కడికి వెళ్ళమానండి పవన్ కళ్యాణ్ గారిని. వెళ్తే వాళ్ళే మారుతారు, మూడు రోజుల్లో మార్చేస్తారు, మూడు నెలల్లో 900 మార్చేస్తారు, మూడు రోజుల్లో మార్చేస్తారు వాళ్ళే. అక్కడ ఉండే జనాలే మార్చుకుంటారు శుభ్రంగా. అది అంతేగాని అతని నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన చెబుతాక మాటలు చెబుతా కానీ చేతలు చెబుతాక ఏముందండి? ఏం చెప్పండి, నన్ను సీఎం చేయండి గొడవ పెట్టుకున్నాడు. అయ్యాడు, అయినప్పుడు ఏమైనా చేస్తున్నాడా, కనపడ్డాడా? ఇక్కడ బెజవాడ మునిగిపోయిన మూడు రోజులకు వచ్చాడు రైల్ పట్టాలెక్కి. వచ్చి ఎట్లా చేయిపోయాడు, 10 నిమిషాలు కొండలా చంద్రబాబు నాయుడు 1 గంట 2 గంటలు తిరిగాడు. ఆయన అయితే 10 నిమిషాలు కొండలా ఎట్లా చేయిపోయి కాదు, నేను వస్తే ప్రజలకి తొక్కిసలాడు జరిగితే ఇబ్బందికరంగా ఉంటుందని రాలేదని చెప్పి ఎందుకు జరగదండి? ఈయనొక్కడే అభిమానం అండి ప్రపంచంలో, ఈయనొక్కడే ఉండండి. అభిమానులకి ఎంతో మంది ఉండారు, అభిమానులు సినీ అభిమానులు చాలా మంది. బాలకృష్ణ లేడా, ఎన్టీఆర్ లేడా, మహేష్ బాబు లేడా, ప్రభాస్ లేడా, వీళ్ళందరికీ అభిమానులు లేరా? ఈయన ఒక్కడే ఉన్నారు ఏంటి అభిమానులు? అది ఎంత వేస్ట్ మాటలండి, అవన్నీ బోటక మాటలు. అట్లా అయితే మరి ఎందుకు ఫ్లాప్లు అవుతాయి, ఎందుకు అట్ర ఫ్లాప్లు అవుతాయి సినిమాలు? ఆయన అంత అభిమానులు ఉంటే అభిమానులు ఇష్ట చేయొచ్చుక? ఎంత వేస్ట్ మాటలు. ఏంటంటే పాపులారిటీ పెంచుకుంటాకి, ఆయన రేంజ్ పెంచుకుంటాకి ఇవన్నీ చేస్తాయి, కానీ అసలు మామూలుగా అయితే తక్కువే ఆయనకి. కాదు, అధికారంలో రాకముందు ప్రజలకి కష్టం వస్తే నేను ప్రజాపక్షపాతిని, ప్రజలకు అండగా ఉంటాయని చెప్పారు కదా. ప్రజలకు అండగా ఉండాలి కానీ చెప్పిన మాట నెరవేర్చాలి కానీ ఉండలేదు కదా నువ్వు. ఏది 100 రోజులు అయింది, ఇప్పుడు 10 వచ్చి నీకు 100 రోజులు నువ్వేం చేసావు చెప్పండి. ఒక పాయింట్ నేను చేశాను, మంచి చేశాను అని చెప్పండి. 100 మంది రైతులు ఉండరు, 10 మంది రైతులకి 10 లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా చెప్పండి. మన ఏపీకి కూడా కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను ఇరాలను ప్రకటించాను, వరద బాధితులకి సాయం అందించానని చెప్తున్నాడు. ఏ సాయం చేయాలి? సాయం చేసేదండి, పదవులు ఉండవాడు సాయం చేసింది వేరు, పదవులు లేనివాడు సాయం చేసింది, ఆశించి సాయం చేసేది ఆ వేరు, ఆశించకుండా చేసేది వేరు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు ఏమి ఆశించకుండా చేస్తున్నాడు. 2 ఊర్లు దత్త తీసుకున్నాడు, 2000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేపించాడు, వాళ్ళ అమ్మాయి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చింది మహేష్ ఫౌండేషన్కి. ఆ మంచిదా వీళ్ళు మంచివాళ్ళ? ఏమంటే 10 సంవత్సరాల పిల్ల 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చిందంటే మహేష్ బాబు ఫౌండేషన్కి ఆ అమ్మాయి మంచిదా, ఏ అమ్మాయి మంచిదా? ఆయన 2 ఊర్లు దత్త తీసుకున్నాడు, ఏం ఆశించుకోడా? మంత్రి పదవి కాదు కదా, ఏం పదవి కూడా ఆశించు, పబ్లిసిటీ కూడా చేసుకోడు. ఆయన మంచివాడా, ఈయన మంచివాడా? మరి చెప్పండి మరి పద్ధతిగా. ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాను అన్నవాడు గొప్పవాడా? నాకేం అవసరం లేదు, మంచి జరుగుతాం కావాలి, ప్రజలు బాగుంటాం కావాలనుకున్నవాడు గొప్పవాడా? అది తెలుసుకోండి. అది అర్థం తెలుసుకుంటే మనిషి ఎప్పటికైనా బాగుపడతాడు. అంతేగాని ఏదో 4 ఆడన్నారు జిందాబాద్ కొట్టాను ఆడే గొప్పవాడు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా పత్రికమే. ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారు అన్నారు, అబ్బో ఆయన మించినోడు ఎవడో లేడన్నారు. ఏం చేశాడు లాస్ట్కి? చెత్తకొప్పరం చూపించాడు లాస్ట్కి, అటు ఇటు కాకుండా. ఇది అంతే ఈ వరుస కూడా. ఏంటంటే రూపాయి ఉండని చెప్పు జేబు నింపుకుంటాం, జేబు నింపిన తర్వాత వెళ్ళిపోతుంది అమెరికా, ఢిల్లీ, లండన్, జపాన్. తోసుకున్నట్టేగా అమరావతిలో ఎంత సందాలు ఇచ్చారు, విజయవాడలో ఎంత సందాలు ఇచ్చారు సినిమా యాక్టర్లు నటులు, అవన్నీ మరి ఏమైపోయినాయి? ఇప్పటివరకు 1 రూపాయి కూడా వెళ్ళచ్చు అక్కడ బడవరంతిని కాడ. పిఠాపురంలో చూడండి ఎట్లా తెస్తున్నారు, పిఠాపురంలో పట్టించుకున్న వాళ్ళు మాధుడు లేడంట. అదేంటే రేషన్ బియ్యం ఇచ్చారు, మామూలుగా కాస్ట్లీ కవర్లో పెట్టి రేషన్ బియ్యం ఇచ్చారు వాళ్ళు గొడవ. ఇంకేంటండి ప్రభుత్వం, ఏం ప్రభుత్వం చేస్తాం 100 రోజులు పూర్తి చేస్తారా? ఇంతమటికి సుయ్యలే సైలేదు, ఇంతమటికి పూర్తి చేసిన వాళ్ళు లేరు, కనపడిన మానవుడు లేడు 100 రోజులు పూర్తి చేస్తారన్నాడు. ఈ 100 రోజుల్లో పెన్షన్ పెంచాము, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము అన్న ఉందండి. పెన్షన్ ఒక పెన్షన్ వస్తే సరిపోద్దా? 6 పథకం పెట్టాడు, ఏం చేశాడు? గ్యాస్ బండ్లు అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, ఎన్ని పెట్టాడు? 6 పథకాలు పెట్టాడు. 6 పథకాలు ఒక పథకం ఏదైతే పెన్షన్ పెడితే సరిపోద్దా? 100 మందిలో 10 మందికి ఇస్తే సరిపోద్దా? సరిపోదు కదా, మొత్తానికి ఇవ్వాలిగా. ఏదో 10 మందికి ఇచ్చి నేను ఇచ్చేస్తున్నాను పేపర్ స్టేట్మెంట్ పేపర్లో టీవీలో చెప్పుకుంటే సుఖం ఉందా? రియల్గా చేయాలి కండి. ఖజానాలో చూసుకుంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలి ఈ సూపర్ 6 పథకాలు ఇప్పట్లో అమలు చేయమంటున్నారు. అంతకుముందు తెలియదండి ఖజానా గురించి. ఇప్పుడు ప్రజాపక్ష నాయకుడు అంటే మామూలుగా నీకు తెలియకుండా ఉండదుగా, అన్నీ తెలిసే కానీ నువ్వు ఇవన్నీ పథకాలు ఇచ్చింది, అంతకుముందు ఎందుకు ఇచ్చే పథకాలు ఇవన్నీ అంటే ఓట్లో గెలిస్తేనే నీ అవకాశం తీరిపోద్ది, నీ అవసరం తీరిపోద్ది అనే జనాలు మబ్బి పెట్టింది.
అంతేకాండి ఇప్పుడు పథకాలు ఇచ్చే ముందు నీకు తెలియాలిగా, నీకు తెలుసుగా నీకు ఎట్లా నీకు బడ్జెట్ తక్కువ ఉందని. మరి అప్పుడు ఎందుకు ఇచ్చావు నువ్వు? ఉంది కాబట్టే నువ్వు ఇచ్చింది పథకాలు, అన్ని పథకాలు చేస్తానని. మరి ఎందుకని ఇప్పుడు చేయట్లేదు? ఇప్పుడే లేవంటే ఎట్టగా కుదిరితే నా జనాలు పిచ్చోళ్ళు కాదుగా నమ్మటానికి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుసు పథకం ఉండేది ఇచ్చేది ఉంది. నువ్వు ఆశపడేది, జనాలు ఆశపడేది పథకాలు ఇస్తారు పింఛన్లు వస్తాయని ఆశపడతారు. ఇప్పుడు మూడు బండలు గ్యాస్ బండ్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఇంత మటుకు ఒకటి అమలు చేయాలి. ఇప్పుడేమో మరి దీపావళి అన్నారు, దసరా అన్నారు, మన తర్వాత ఏమో సంక్రాంతికి అంటారు, వచ్చే సంవత్సరం చూద్దామంటారు. ఇక చెప్పుకుంటా పోతామంటే పొడిగుతా పోతానే పెడుద్ది. ఇంకా అందుకే అందుమించి చేసేది ఏమీ లేదు. అడ్డు అడ్డు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు ఆ పథకాలు అనేది. అది నీది ఎప్పుడైనా సరే ఒకడు అనేది ఏ పదవి కోరుకున్నా ఆశించకుండా, ఏది ఆశించకుండా చేసేవాడు గొప్పవాడండి. ఏదో ఆశించి మనం ముఖ్యమంత్రిని చేయండి, సీఎం చేయండి, ప్రధానమంత్రిని చేయండి, ఇచ్చేస్తా అన్నాడు ఎప్పటికీ చేయడు, అది మోసమే. అదండి సీఎం చంద్రబాబు నాయుడు గారు సీనియర్, గత 3 సార్లు కూడా సీఎంగా గెలిచారు, అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేదు అంటారా? ఇచ్చారు, అంతకుముందు ఇచ్చింది వేరు, ఈ కూటమి వేరు. కూటమిలో తేడా వచ్చేలా, పంతలు అయిపోవాలా, ముగ్గురు పంతలు అయిపోవాలా, అది ఆడిస్తే ఈడు చేస్తా, ఈడిస్తే ఆడు చేస్తానని పంతలు పడిపోవాలా, ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఎవరు జేబులో చేసే చేయరుగా, పవన్ కళ్యాణ్ జేబులో చేయడు, చంద్రబాబు నాయుడు జేబులో తీసి చేయరుగా. మరి అది అందుకే నరేంద్ర మోదీ ఇస్తే వీళ్ళు చేస్తారని కూర్చున్నారు వీళ్ళు. ఆడే ఇవ్వడు వీళ్ళు చేయరు, ఈ జనాల్లో నాశనం అయ్యి రోడ్ల మీద పడాలి. నిన్న అసలు తిండికి కూడా రాకుండా ఒకళ్ళు ఇల్లు బాగు చేసుకుంటాక 4,000 5,000 అయింది. ఇప్పుడు మా ఇల్లు వచ్చాయి కట్ట మీదకి, బడవరం తినక ఇల్లు వస్తే మా అమ్మాయి వాళ్ళకి 4,000 అయినాయి ఖర్చులు, ఇవన్నీ బాగు చేసుకుని బట్టలు అన్ని చేసుకునేది. ప్రభుత్వం వాళ్ళు వరద బాధితులకు కూడా 25,000 సహాయం అందిస్తామని చెప్పింది కదా, ఏది సాయం చేసింది? అది వచ్చి కనపడి రైల్వే కట్ట మీద చెయ్యి ఊపి వెళ్ళిపోయారు ఒక రోజు వచ్చి. ఇక అయిపోయిందా? ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి? పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? ఏదో చేసామో అయిపోయింది, గెలిచేసారు, వాళ్ళ పని అయిపోయింది అంతవరకు, అదే లెక్కేసుకుంటున్నారు. ప్రభుత్వం మొత్తం కూడా వరద బాధితులకి అందరికి కూడా సాయం అందించిందని చెప్తున్నారండి. ఏది చేసింది అదండి, ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, ఇప్పుడు నీకాడ నువ్వు చేసావని చెబుతావు, నేను నమ్మేస్తాను. ఎక్కడో పేపర్లో చూసి టీవీలో చూసి నమ్మేస్తాం గొప్పతనం కదా, రియల్గా చూసింది చెప్పేది నాది. అందుకే పేపర్లో చూసింది నువ్వు టీవీలో చూసింది ఇవన్నీ నమ్మేస్తే ఎట్లాగా, అది నిజం అనుకోకూడదు. ఎప్పుడు రియల్గా జరిగిందా లేదా అనే చూడాలి, కనుక్కొని చెప్పాలి. మన పేపర్లో రాస్తే ఎన్ని పేపర్లో అన్ని ఫ్రేక్ న్యూస్లో ఉంటాయి, ఎక్కువ 90% పేపర్లో కానీ టీవీల్లో కానీ అయినా నమ్మేస్తే ఎట్లాగా, నమ్మేసి చేస్తున్నారు అనుకుంటే ఎట్లాగా. అంటే ప్రభుత్వం మొత్తం కూడా వరద బాధితుల దగ్గరికి వెళ్ళి మొత్తం సర్వేలు చేసి వాళ్ళకి ఏమేమి వస్తువులు పోయినా అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడుగా చేసేది ఉందండి, ఇవాళ మనిషి అనే ఉన్నాడండి, నేనున్నాను ఇప్పుడు స్పాట్లో బతుకున్నాను, ఒక గంటలో 2 గంటలో చనిపోతాను. చచ్చిపోయిన తర్వాత చూద్దామంటే ఎట్లా కుదిరితే, చచ్చిపోయిన ముందు కాపాడాలి మనిషిని. ఇప్పుడు చచ్చిపోయే మనిషిని బతికి లేపాలి, లేపకుండా చచ్చిపోయిన తర్వాత చూద్దాం, వచ్చిన తర్వాత మనం చూస్తాను. చచ్చిపోయిన తర్వాత ఏదో దినానికి ఇస్తాను, చచ్చిపోయిన ఖర్చులకు ఇస్తానంటే కుదిరితే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బతుకున్నాం కానీ మంచి మంచి పొజిషన్లో స్పాట్లో చేసుకోవాలి. ఇప్పుడే నీకేమి ఇవ్వలేదు వాళ్ళు పథకాలు పనులు, ఇచ్చిన మేడలు ఎంత ఇచ్చారు, ఈ పెద్ద పెద్ద ఉండవాళ్ళు ఎంత ఎంత ఇచ్చి ఉంటాయి డబ్బులు, ఇవన్నీ ఏం చేశారు? అమరావతిలు వసూలు చేశారు డబ్బులు, అమరావతికు మునిగిపోయిందని అప్పుడు వసూలు చేశారు డబ్బులు, 1,000 కోట్లు 100 కోట్లు ఇప్పుడు వీళ్ళు 100 కోట్లు ఇచ్చారు. ఏమైపోయినాయి ఈ డబ్బులన్నీ? ఇవన్నీ పంచొచ్చుగా జనాలకి? నేను వరదబాధలు పంచొచ్చుగా? పంచుకోండి, నేను దీపాలు పంచుతాను, దసరాకు పంచుతాను, సంక్రాంతికి పంచుతాను, వచ్చే సంవత్సరం పంచుతాను, ఇవన్నీ అనుకుంటే ఉండవాళ్ళు బాగా అప్పటిదా బతుకుంటారంటే చచ్చేవాళ్ళు, బాగా నష్టపడిన వాళ్ళు అప్పటిదా ఉంటారా? ఉండరు కదా, అలా నష్టాన్ని తీర్చాలి కండి. మేము ఎప్పటికో తీర్తాం అనుకుంటే అప్పుడు రాజు అవడో రెడ్డి అవడో, అప్పుడు ఉండేదోడో పోయేదోడో, అప్పుడు చేస్తే సుఖం ఉందని అది కరెక్ట్ కాదండి. ఇప్పటికే కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదండి. ఇదంతా కూటమే అంతా అంత గ్యాంబ్లింగ్ అండి, కూటమి అనేది గ్యాంబ్లింగ్, గ్యాంబ్లింగ్తో గెలిచిందే కాదు కాదు. వైసీపీలు కానివ్వండి, వాళ్ళ లీడర్లు కానివ్వండి, ఇది మొత్తం ఈవీఎంల మీద గెలిచింది అంటున్నారేంటి, నిజేనా? అంతేనండి, అంతే గెలిచింది. అంతే నుంచి ఓటుగా ప్రజలుగా ఓటేసింది గెలిచిన వాళ్ళు మా లేరు వీళ్ళు. ప్రజలుగా ఓటుగా రియల్గా గెలిచి వాళ్ళ గుండెల మీద చేసింది చెప్పమండి, వాళ్ళకాళ్ళే చెప్పుకోమనండి, మనం నీతిగా ప్రజల వలన గెలిచామా లేదా అనేది. అది వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఈ మంచిదే చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు గెలిచారు, ఇప్పుడు భగవంతుడైన ఇచ్చాడు అవకాశం, ఇచ్చాడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి.
ఉపయోగించకుండా మనం గెలిచాలి, మనల్ని అడిగే చదవడం, ఇంకా ఈ సంస్థల దాకా మనల్ని ఎవడో అడగడం, మన ఇష్టం వచ్చిన మనం చేద్దాం, మనం దోసుకున్నంత దోసుకుందాం అనుకుంటే ఎట్టండి, ప్రజలు నష్టపోతారుగా. ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి చూడగా ఏ మనిషి అయినా సరే ప్రజలు అనేది జగన్ ఉన్నాడు. జగన్ కొన్ని మంచి చేశాడు, కొన్ని చెడ్డ చేశాడు. చేసినా ఇక ఏదో కావాలని ఓడిపోయాడు, ఏదో ఆయన కర్మకారి ఓడిపోయాడు జగన్ అనేవి. ప్రభుత్వం వల్ల కానీ లేకపోతే ఈ ప్రజల వల్ల కానీ ఏదన్నా ఓడిపోయాడు, సంథింగ్ రాంగ్ వచ్చి. నువ్వు ఓడిపోయినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయాలండి. ఇప్పుడు ఆడి అదవా, నువ్వు మంచి ఓడిపోయాగా నువ్వు చేయవచ్చుగా. ఇప్పుడు ఆడి ఇచ్చిన ఇల్లు ఉండే, జగన్ ఇచ్చిన ఇల్లు ఉండే, సగం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నానా బాటలు పడుతుంది, రోడ్లు లేవు, కరెంటు లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు, ఎట్లా ఉంటారు? కొంతమంది పెట్టుబడి పెట్టుకున్నారు, లక్షల లక్షల అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నారు. ఏదైనా జగన్ ఇస్తాడే ఇంకా డెవలప్మెంట్ అయితే మనం ఉండొచ్చు అని అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ అద్దెకొంపల్లో బతుకుతున్నారు. వీళ్ళు ఏమి చేస్తారు, 100 రోజులు పూర్తి చేస్తానని చెప్పారు. ఇంతమటికి 100 రోజులు కాదు కదా, ఇంతమటికి ఏదీ లేదు, ఇంతమటికి ఒక పథకం కూడా చేయలే. ఆ పింఛన్ ఒకటి ఇస్తే సరిపోద్దా? పింఛన్లు 100 మందికి ఇచ్చే 10 మందికి ఇస్తే సరిపోద్దా? పింఛన్ ఇస్తున్నాం, పింఛన్ ఇస్తున్నాం, పింఛన్ ఇస్తున్నాం అంటే ఈ 100 రోజుల ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి, గడప గడపకి వెళ్ళి ఎమ్మెల్యేలు మొత్తం ఈ 100 రోజుల్లో చేసిన పథకాలు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఏం చుట్టలేదండి, అట్లా ఏం చుట్టల, అవన్నీ ఒత్తు మాటలే, అవన్నీ టీవీల్లో చెప్పుకుంటాం, ఇట్లా నాగమల్లి టీవీలో చెబుతాం, పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటాం, తప్పితే రియల్గా అనేది ఇవ్వలేదండి. రియల్గా మీరు వెళ్ళి అడగండి, రియల్గా నష్టం జరిగిన చాటకి వెళ్ళి అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది వీడియో వాళ్ళకి. అంతేగాని మన ఏదో వాళ్ళు చెప్పారు, నాయకులు చెప్పారు, నాయకులు ఏం చెబుతారు, మేము వచ్చేసాం, ఇచ్చేసాం, వచ్చేసాం, ఇచ్చేసాం అని చెబుతారు. ఏమి చేయలే, చేసిన వాళ్ళు అయితే ప్రజలు తిరగబడతారండి, వ్యతిరేకంగా అవుతారు, మంచి మంచి అని చెప్పుకుంటారుగా. ఒకటి కాకపోతే 10 మందిలో ఒకడో ఇద్దరన్నా చెబుతారు మంచి, 10 మంది నా నష్టం జరిగింది అంటే అట్టగా. ఏంటండి 100 రోజుల్లోనే ఎంత వ్యతిరేకత? మరి చెప్పరండి, మరి ఇంత ఇంత నష్టపోయారు జనాలు. నష్టపోయినప్పుడు మరి 100 రోజులు మరి పథకాలు ఇచ్చావు, పథకాలు ఇచ్చినప్పుడు 100 రోజులు అమలు జరపాలిగా, మీరు అమలు జరపలా, అమలు జరిపినప్పుడు మరి నష్టం వచ్చింది, మీ దరిద్రానికి జనాల దరిద్రానికి వచ్చింది. వచ్చినప్పుడు దాని కొంచెం రూపాయల పావులంతా నువ్వు సాయపడాలిగా, ఏదో అన్న బయట కూలిపోయిన టమాటాలు బంగాళంపలు ఇచ్చేసి అయిపోయింది, నేను చేసేసాను, మంచి చేసేసాను, ఖర్చు పెట్టేశాను అంటే ఎట్లా సరిపోతే? అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఎంతమంది చూడండి, అసలు విజయవాడలు చూడండి, ఎంత ఎంత దారుణంగా ఉన్నారో. ఆ పిఠాపురంలో తిడుతున్నారు అసలు మామూలుగా, అసలు పాటా బియ్యం ఇచ్చి ప్యాకెట్లు కాస్ట్లీ ప్యాకెట్లు పెట్టి బియ్యం ఏమో దాంట్లో కోటా బియ్యం, కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన బంగాళంపలు అవి ఇచ్చి వాళ్ళు గుమ్మాల ముందు పెట్టేశారు తీసుకెళ్ళిపోమని.